చిన్నప్పటి భాష గుర్తొచ్చినట్టుంది లేరా? ఆ పోలే ఏదో ఒకటి నన్ను నైనా అనుకున్నా డైడీ అన్నాడు. అదే 10,000 ఇంకా ఈ పంచ్ నాకు లోపల డ్రాయర్ కూడా లేదు. నాకు ఈ పంచ్ అంటే చాలా ఇష్టం. అయితే ఇంకే బజార్ వెళ్ళి కొత్త పంచ్ తెచ్చుకుందాం పద. ఒక్కసారి బయటికి తీసుకపో, నా ఈ స్వరూపం చూపిస్తా. అదే వాడు బాలరాజు అయి ఉంటాడు. 3 రోజుల నుంచి ఆ చంద్రముఖి నన్ను బాలరాజు బాలరాజు నూతి కారేస్తుంది. బావా, అమ్మని మావయ్యని మనోళ్ళందరినీ ఆ ముఠోళ్ళు కిడ్నాప్ చేశారు బావా. మన వాళ్ళకంటే ముందు సీఎం ఎక్కడున్నారో తెలుసుకోవాలి, ఆయన్ని బయటకు తీసుకురావాలి. పదండి. బాలరాజు బాబును కారులో గుంజుకుపోతుంటారు. చెప్తాను. తీసుకో, వీళ్ళ మీద చూసుకుంటా. ఆ ముఠావాళ్ళు మా ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేశారు సార్. వాళ్ళని కాపాడాలంటే ఒకటే మార్గం ఉంది. మీరు ఎవరు స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తారు? నేను తోల్తాను సార్. పదండి. చంటి త్వరగా పోనీ. ఒకవేళ ఆ డూప్లికేట్ సీన్ కనుక మనకంటే ముందుగా అక్కడ చేరితే అశోక్ కుమార్ని స్పెషల్ సెల్ నుంచి తప్పించేస్తారు. ఓకే సార్. అశోక్ కుమార్ వెంటనే మనం ఢిల్లీకి తరలించాలి.
ఎందుకు సార్? అతన్ని హత్య చేయడానికి ఎవరో పెద్ద లెవెల్లో కుట్ర పన్నుతున్నట్టు సీబీఐ ద్వారా తెలిసింది. అందుకని మనం ఇలా జైలు మారుస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. ఇక్కడ అశోక్ కుమార్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడు? కంగారు పడుతున్నావు బ్రహ్మ, అటు చూడు. నువ్వు ప్రజలకు చేసిన మోసానికి చట్టం నిన్ను శిక్షిస్తుంది, కానీ మీ గ్యాంగ్ వీళ్ళను పెట్టిన చిత్రహింసలకు మాత్రం వీళ్ళే నిన్ను శిక్షిస్తాడు. నీ కుటుంబం అంతా మా విక్కీ గారి చేతిలో ఉంది, ఇక్కడ నాకేమైనాయిందో అక్కడ వాళ్ళంతా ఖైమైపోతా జాత. షట్ అప్. నన్ను కాపాడిన వీళ్ళిద్దరి కోసం వాళ్ళ కుటుంబాన్ని నేను కాపాడతాను, నీ బదులు అశోక్ కుమార్ని నేను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాను. ఇద్దరు కుర్రాళ్ళు పోలీసు వచ్చి మమ్మల్ని కొట్టి సీఎం తీసుకుని పారిపోయారు. హలో ఇడియట్ చిత్ర, చిన్న కిరికిరి జరిగిపోయింది. వచ్చేవాడు మన బ్రహ్మం కావచ్చు, లేకపోతే ఒరిజినల్ సీఎం కావచ్చు. భయపడకు అశోక్ కుమార్, ఇలా కాల్చుకోవడం మా గ్యాంగ్ వాళ్ళకు అలవాటైన గేమ్. ఏం బ్రహ్మ, ఎవరికి అనుమానం రాకుండా ఇలా వచ్చేసాడో చూడండి పడ బ్రహ్మ. అనుమానం ఎందుకు వస్తుంది విక్కీ? నేను ఒరిజినల్ సీఎం లాగా ఉన్నానా లేనా? వేషం మారాక నిన్ను మళ్ళీ చూడలేకపోయేసరికి నువ్వు ఒరిజినల్ డూప్లికేట్ అని మాకే డౌట్ గా ఉంది. అంతేకాదు, సీఎం అయిన దగ్గర నుంచి నువ్వు ఒక్క మర్డర్ కూడా చేయలేదు కదా, అందుకే ఈ రోజు ముహూర్తం పెట్టాను. ముందు ఆ బ్యాచ్ చంపు. అలా షాక్ అయిపోయావేంటి? కాల్చు, కమ్ ఆన్ షూట్. ఇదేంటి భయ, గన్ను తెస్తావు, అందులో గుండుంది పేల్తుంది. నువ్వు వాళ్ళని చంపలేవు సీఎం. అరే వీడే తండ్రి, వీడే తండ్రి. Thank you.
ఏం టైంలో వచ్చావని మంతు? సూపర్ టైం. అరే పిల్కాయలేదు,
సారీ సార్, దుర్మార్గం ఎప్పటికైనా ఓడిపోతుంది. ఈ విషయం మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోను. మన రాష్ట్రానికి ఇంత మేలు చేసిన చంటిని, నానిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకు పనికిరాని పోకిరి వేతనాలని తెగతిక్కేవాడిని. ఇవాళ చూసావా వాళ్ళు దేశానికి ఎంత ఉపయోగపడ్డారు? నేను ఎప్పుడో చెప్పాను ఆ మాట. నా మాట నువ్వు విన్నావా? నేను కూడా మీతో పాటు అష్ట కష్టాలు పడ్డాను కదా, నా గురించి కూడా కాస్త సిఫారసు చేయొచ్చు కదా. ప్రేమ్చంద్ గారు సార్, వినబడింది. ఇవాళ నుంచి మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, మరి కమిషన్ ఆఫ్ పోలీస్. కంగ్రాచులేషన్స్ ప్రేమ్జీ. మరి చాలా కాలంగా నీతో ఒక విషయం చెప్దామని. ఏమిటి ఆ విషయం? వచ్చావా? మన ఇద్దరు ఎవరు త్యాగం చేసి చాలా అని నువ్వు త్యాగం చేయ